ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అమల్లో ఈ 7 నెలల్లో ఏ స్థాయిలో దూసుకు వెళ్ళిపోతున్నారు అనడానికి నిదర్శనాలు చాలానే ఉన్నాయి. ఒక్కటనేం లేదు, ఎందుకంటే ఆయన సింపుల్గా 4 పేజీల మేనిఫెస్టోతో ఏం సాధిస్తారులే, 4 పేజీల మేనిఫెస్టోతో ఏం అధికారంలోకి వస్తారులే, ఆ 4 పేజీల మేనిఫెస్టోలో ఉన్న 9 నవరత్నాలు ఎంతవరకు కలిసి వస్తాయిలే అని అందరూ అనుకున్నారు. కానీ అవే 151 స్థానాలు తెచ్చిపెట్టాయి. ఆ 9 నవరత్నాలే 7 నెలల్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ రూపురేఖలను మార్చేశాయి. మొత్తం విద్య అందించాలనే ఒక సదుద్దేశం, పూర్తిగా వైద్యం అందించాలనే ఒక సదుద్దేశం, ప్రతి తల్లికి తన బిడ్డని స్కూల్కి పంపించాలనే కోరిక ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చడంలో ఒక అన్నగా జగన్ గారు తీసుకున్న పాత్ర, జగన్ గారు పోషించిన పాత్ర ఏదైతే ఉందో ఇవన్నీ ఇప్పుడు చాలా ఈ 7 నెలల్లో ఆయన చేసిన సంక్షేమ పథకాల అభివృద్ధికి అలాగే ఆయన అందించిన పథకాలు నిదర్శనంగా చెప్పుకోవచ్చు అనేది ఇప్పుడు వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న విమర్శ అయితే ప్రశంస అయితే ఇదే టైంలో పార్టీ నేతలు లేదంటే కీలక నేతలు, మంత్రులు కానివ్వండి, కొడాలి నాని గారు కానీ ఇలాంటి వాళ్ళు కొంతమంది లెక్కలు బయటకు తీసుకొస్తున్నారు. ఆ లెక్కలు ఏంటనేది చూస్తే జగన్ గారి పరిపాలన ఎంత అద్భుతంగా ఉంది. అలాగే ఒకప్పుడు చంద్రబాబు గారు ఇవన్నీ ఎందుకు చేయలేకపోయారు, ఎప్పుడూ కూడా ఏదో చేస్తాను చేస్తామని చెప్పడమే తప్ప ప్రజల చేతికి వెళ్ళింది ఏం లేదు. ఎలక్షన్ టైంలో లాస్ట్ మూమెంట్లో 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత పసుపు కుంకుమ పేరుతో ఒక 10,000 వేసేస్తే వాళ్ళ అకౌంట్లో ఓట్లు వచ్చేస్తే మళ్ళీ 5 ఏళ్ల పాటు అధికారంలో కూర్చోవచ్చని అనుకున్నారు. కానీ ఆ ప్లాన్ ఎప్పుడైతే బిడిసి కొట్టిందో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, కేవలం 23 సీట్లకే పరిమితమైన పరిస్థితి అందరూ చూశారు 2019 ఎన్నికల ముందు. ఈ నేపథ్యంలోనే యెల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎండగడుతూ 7 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి అనే దాని మీద లెక్కలతో సహా బయటపెట్టారు మంత్రి కొడాలి నాని గారు. వాస్తవానికి యెల్లో మీడియా విష్ప్రచారం చేస్తుంది, చంద్రబాబు పెద్ద 420 అనే విమర్శలు చేస్తూనే అదే టైంలో ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వంలో 39 లక్షల మందికి ఇచ్చే పెన్షన్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇప్పుడు ఈ హయాంలో 54 లక్షల మందికి ఇస్తున్నారు అని చెప్పి ఒక లెక్క బయటపెట్టారు. అంటే ఒక పక్క అనర్హులకు వేటు వేసి ఎవరైతే అన్యాయంగా అనర్హలు ఎవరైతే పింఛన్లు తీసుకుంటున్నారో, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారో వాళ్ళందరినీ తొలగిస్తూనే, తొలగించిన తర్వాత కూడా 54 లక్షల మందికి ఇప్పుడు పింఛన్లు అందిస్తున్నారు అంటే ఓకే, తొలగించింది 7 లక్షల మంది అనుకుందాం, మొన్నటి వరకు వాళ్ళు ఇచ్చింది 39 లక్షలే అని అనుకుందాం. అంటే 7 లక్షలు పోయినాయి అంటే 39 లక్షలు కాస్త 32 లక్షలకు అవ్వాలి. కానీ అది 54 లక్షలు అయ్యింది అంటే ఎంత పెరిగిందో ఒకసారి అంటే 15 లక్షల మందికి పింఛన్లు పెంచారు. ఒకవేళ 7 చెప్తున్నట్టు 7 లక్షల మందికి పింఛన్లు తీసేసినా సరే ఇంకా 8 లక్షల మందికి అదనంగా పింఛన్లు ఇస్తున్నారు. టోటల్గా గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పింఛన్లతో పోలిస్తే ఇప్పుడు 15 లక్షల మందికి ఎక్కువగా అధికంగా పింఛన్లు ఇస్తున్న ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి. అయితే ఇప్పుడు అనర్హులని 7 లక్షలు ఏదైతే ఉందో ఆ 7 లక్షలను కూడా ఒకవేళ ఆ 39 లక్షల నుంచి తీసేసి ఈ 15 లక్షలు కలిపితే ఎంత అవుతుంది అనేది ఒకసారి చూసుకోండి, 22 లక్షలు అవుతుంది. అంటే 22 లక్షల మందికి ఇప్పుడు అధికంగా జగన్మోహన్ రెడ్డి గారు పింఛన్లు ఇస్తున్నారు. 22 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు, 7 లక్షల మందిని తొలగించేసి 22 లక్షల మందిని అర్హులుగా గుర్తించారంటే 39 లక్షలతో పోలిస్తే ఇప్పుడు ఇంకా 15 లక్షల మందికి అధికంగా పింఛన్ ఇస్తున్నారు ఆ 7 లక్షల విషయం పక్కన పెడితే. ఇది అంటే 7 లక్షల మంది తొలగించారనే ప్రచారం బాగానే చేసుకుంటున్నారు, కానీ ఈ అధికంగా ఇచ్చే 15 లక్షల గొడవ ఎందుకు మాట్లాడట్లేదు అనేది ఇంకా వాళ్ళ విద్యకే వదిలేయాలి. అయితే ఇదే టైంలో పింఛన్ కూడా 2,250 రూపాయలు ఇస్తున్నారు. ఇదే ఇప్పుడు మరో అద్భుత నిర్ణయం ఆల్రెడీ అమల్లోకి వచ్చింది కదా, పింఛన్ కోసం వృద్ధులందరూ గంటల తరబడి క్యూ లైన్లో నిలబడాల్సిన అవసరం లేదు, వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి నేరుగా వాళ్ళ చేతిలోనే పెడతారు. ముందే ఆ పుస్తకం పట్టుకుని వెళ్ళి లైన్లో నుంచొని చాలా గ్రామాల్లో పాపం ముందు అక్కడ బుక్ పెట్టేసి అలా కూర్చుని ఉంటారు చెట్ల కింద, అది వాళ్ళు ఎప్పుడు వస్తారా ఎప్పుడు ఇస్తారా అని ఆ పేరు పిలిచినప్పుడు వెళ్ళి తీసుకుంటూ ఉంటారు. పొద్దున్నెళ్ళి అక్కడ బుక్ పెడితే వాళ్ళు ఏ మధ్యాహ్నం తిండి తిప్పలు ఉండవు, కనీసం అక్కడ మంచినీళ్ళు ఇచ్చే నాదుడు ఉండడు. ఆ పింఛన్ కోసం పాపం వాళ్ళు అలా ఎదురు చూసి ఆ డబ్బులు పట్టుకుని ఇంటికి వచ్చి అప్పుడు ఏ గంజినీళ్ళలో తాగి పడుకుంటారు. అలాంటి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో ఇంటింటికే 1వ తారీఖునో 2వ తారీఖునో మొదలు పెట్టిన తర్వాత ఏదో టైంలో ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో ఉంటే చాలు, హ్యాపీగా నీడపట్టిన కడుపు నిండా అన్నం తినేసి కూర్చుంటే వాలంటీర్లు వచ్చి సంతకం పెట్టించుకొని చేతిలో డబ్బులు పెట్టి వెళ్తారు. ఇది ఒక అద్భుతమైన పథకం. అయితే అదే టైంలో అమ్మఒడి పథకం ద్వారా 44 లక్షల మందికి లబ్ధి చేకూర్చడం, వాళ్ళందరికీ 15,000 రూపాయల చొప్పున ఇవ్వడం ఆల్రెడీ వాళ్ళ అకౌంట్లో కూడా పడిపోయినాయి. అయితే
దీన్నే ఇప్పుడు ప్రస్తావించారు కొడాల నాని. అధికారంలోకి వచ్చిన 7 నెలల్లో సంక్షేమ పథకాలతో 1 కోటి మందికి పైగా ప్రజలకు లబ్ధి చేకూరింది. కరోనా వైరస్ కన్నా భయంకరమైన వైరస్ ఏదైనా ఉంది అంటే అది ఎల్లో వైరస్సే, అందుకే అంత విష్ప్రచారం చేస్తుంది అని చెప్పి తెలుగుదేశం పార్టీని తిట్టిపోశారు కొడాల నాని. ఇదంతా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, ప్రజలకు కూడా తెలుస్తుంది ఎవరు ఏంటి అనేది. అనర్హులు అర్హులను విభజించే టైంలో కొన్ని కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడినా సరే అర్హులైన వారికి ఎవరికి అందాలో పింఛన్లు వాళ్ళకే అందించడంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నం సక్సెస్ అవుతుందనే చెప్పాలి.